నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు సోమవారం నుంచి ఆదివారం వరకు ఒక్కో రోజు ఒక్కో దేవుడిని దేవుడికి మనం కేటాయించాం సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయ స్వామి ఇట్లా కదా అసలు ఈ పద్ధతి ఏంటండి ఎలా వచ్చింది ఇంతకు ముందు కూడా ఇలానే ఉండేది అంటారా సోషల్ మీడియా అంతేనా మా పుణ్యం ఏనేదంతా వెరీ గుడ్ ఓకే అండానికి లేదు టీవీలో వచ్చాక పెరిగింది ఇప్పుడు పుణ్యక్షేత్రాలు వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి మనిషి అంటే ఏమన్నా మన పరిణామక్రమంలో వీడు బుద్ధిజీవి కదా పరిణామక్రమ క్రమంగా దైవారాధన అవి నేర్చుకున్నాం మనం గుళ్ళు గోపురాలు ఏర్పడ్డాయి అమ్మవారు కొన్ని చోట్ల వెలిసింది అయ్యవారు కొన్ని చోట్ల వెలిసాడు విష్ణువు కొన్ని చోట్ల వెలిసాడు దేవాలయాలు ఇప్పుడు అప్పుడు యాత్ర చేయాలంటే కాశీ యాత్ర అంటే కాశ్యాంతు మరణాన్ని ముక్తి అని మరణం కోసమే వెళ్ళి నడుచుకుంటూ పోయి అక్కడ పోయేవాళ్ళు ఫైనల్గా చూడాల్సింది ఏంటంటే కాశీ కాశీ ఇప్పుడు కాశీకి అంటే నేను ఇప్పుడు అంటే సాయంత్రానికి టికెట్లు బుక్ అయిపోతాయి రేపు సాయంత్రానికి నేను వెళ్ళిపోతా కాశీలో ఉంటారు చక్కగా రేపు సాయంత్రానికి కాశీలో ఉంటా అవకాశాలు పెరిగిపోయినాయి ఇదివరకటి కాలంలో అలా లేదు కదా ఒక గుళ్ళో ఒక ఊళ్ళో ఓ నాలుగు గుళ్ళో మూడు గుళ్ళో దేవాలయాలు ఉండేవి పుణ్యక్షేత్రాలు లెక్క పెట్టి ఇన్నే ఇవే అవి మనకేం తెలుసు సాధారణంగా మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఓకే తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచభూత లింగాలు పంచారామాలు నూట ఎనిమిది దివ్య దేశాలు వైష్ణవ దివ్య దేశాలు ఇవి అవును ఇంతే మన లెక్క ఇప్పుడు ఏమైంది ప్రతి చోట ఒక దివ్య దేశం ప్రతి చోట ఒక గుడి ప్రతి సందులోనూ ఒక వినాయకుడు ప్రతి సందు మొదట్లోనూ వినాయకుడు సందు మధ్యలో ఆంజనేయుడు సందుకు రెండో కోసం సాయిబాబా అవును ప్రతి చోట దేవాలయం ప్రతి వాళ్ళు గుడిలోకి వెళ్తారు ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు రాహుకాల దీపం పెడతారు శుక్రవారం రాహుకాలం మంగళవారం రాహుకాలం ప్రతిరోజు రాహుకాలంలో దీపం పెట్టడం ప్రతిరోజు దేవాలయ దర్శనం నాలుగు హారతలు ఇస్తే నాలుగు హారతల్ని అటెండ్ అయ్యేవాళ్ళు కదా భక్తులు పెరిగిపోలా భక్తి చాలా పెరిగింది కదా అవకాశాలు పెరిగినాయి ఇదివరకు మన దైనందిన జీవితము ఎంత శ్రమతో కూడిందో జయ ఈ పాయింట్లు మరి మీరు పీపుల్ ఎలా తీసుకుంటారో నాకు తెలీదు మనకు గురించి మనం ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది ఇప్పుడు లేటెస్ట్ నీ ఏజ్ పిల్లలకు కూడా తెలియదు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి అర్థమవుతుంది పల్లెటూరు జీవన విధానం చూసుకున్న వాళ్ళకి ఇదివరకంటే చిన్న చిన్న టౌన్లు ఇప్పుడు సిటీస్లో యాభై ఏళ్ళ నుంచి కొంచెం స్పీడ్ లైఫ్ ఉంది పైగా మనకి రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు మనీ అంతకుముందు ఇంకెవరో అంతకుముందు ఇంకెవరో అంతకుముందు ఇంకెవరో మన ధర్మాన్ని పరిపాలించుకునే అవకాశం మనకి పెద్దగా కుదరలా డెబ్బై ఏళ్ళ నుంచి మనం ఎవరి ధర్మం వాళ్ళం పడుతున్నాం మనం ఒక డెబ్భై ఏళ్ళ నుంచే కదా మన ధర్మ పాలన మొదలు పెట్టుకున్నాం సజావుగా అంతకుముందు దేవాలయానికి వెళ్ళడానికి కూడా పన్నులు కట్టామమ్మా కట్టాం మీరు చరిత్ర చూడండి యాత్రకి పన్ను ఉండేది ఒక కాలంలో దేవాలయాలకి వాటికి గుమి జనాలు గుమిగొడ్డానికి వీల్లేదు ఆంగ్లేయుల కాలంలో ఫ్రీడమే లేదు ఆంగ్లేయుల ముందు యాత్ర ఉండేది అన్ని పనులే పైగా దైనందిన జీవితం ఎంత కష్ట సాధ్యమైంది ఈ ధాన్యాలు అవి తెచ్చటం తీసుకురావటం ఏంటి దంచటం కడగటం చెరుక్కోవటం వాటిని వండుకోవటం పొయ్యిలు అవును మన జీవనయానమే బహు కష్ట సాధ్యంగా ఉండే కాలం అది సమయం ఎక్కడికైనా వెళ్ళాలంటే నడవాలి బళ్ళు మొన్న మొన్నటిదాకా ఏమున్నాయి జయ కదా ముప్పై ఏళ్ళు క్రితం నుంచి కొంచెం ఫ్రీ అయ్యింది ముప్పై నలభై ఏళ్ళ క్రితం తిరుపతి వెళ్ళాలంటే ఎంత పెద్ద ప్రయాణమో అది ఎంత ప్లాన్ చేయాల్సి వచ్చేదో దానికోసం ఎంత శ్రమ పడేవాళ్ళు దైవ ఏమన్నా దైవ సాన్నిధ్యం దర్శనానికి ఒక సన్నిధికి వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని ఇప్పుడు చిటికలో అయిపోవట్లా మనం ఇలా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది చేయాలి తర్వాత ఏం చేశాం క్రమంగా మనకి ఊళ్ళల్లో ప్రతి ఊర్లోనూ కొన్ని దేవాలయాలు పెరిగినాయి పురాతనమైనవి రెండు మూడు వందల సంవత్సరాల క్రితం దేవాలయాలు ఎన్నున్నాయి ఈ ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ల క్రితం పాతికేళ్ల క్రితం కట్టిన గుళ్ళు ఎన్నున్నాయి లెక్క పెట్టి చూడండి కో కొల్లలు కదా షాపింగ్ కాంప్లెక్స్ లాగా టెంపుల్స్ వచ్చేసినాయి అవునండి కాంప్లెక్స్ ఆఫ్ టెంపుల్స్ ఓల్డ్ అంతా ఒక పెద్ద గుంపు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అందులోనే అయ్యవారు మనం ఎవరెవరికి ఏ ఏ ఇష్టదైవం ఉంటే ఇష్టదైవాలు ఇదివరకు కూడా ఉన్నారు ఇష్టదైవ సాన్నిధ్యము సన్నిధులు ఇప్పుడు పెరిగినాయి మామూలుగానే మనకు చెప్పుకుంటాం సోమవారం నాడు శివారాధన చేయాలి మంగళవారం నాడు ఆంజనేయ ఆరాధన బుధవారం నాడు ఎవరికి ఆరాధన చేయాలో నాకు తెలియదు మొన్నే చెప్పారు అయ్యప్ప స్వామికి బుధేట అయ్యప్పకి బుధేట మన వినాయకుడికి బుధవారం ఏటా మా వాళ్ళకి ఏదో జ్యోతిష్యం చూపిస్తే బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయమని చెప్పారు మరి గురువారం దత్త దత్తాత్రేయులు వారు ఇప్పుడు సాయిబాబా గారు ఉన్నారు బాబా గారులు ఉన్నారు కదా శుక్రవారం మనకి తెలిసిందే అమ్మవారు లేదా లక్ష్మీదేవి శనివారం కలవు వెంకటనాయక ఉన్నాడు మనకి పెద్ద ఆదివారం సూర్యారాధన ఇవి ఇది వరకు కూడా చేసేవాళ్ళు ఎవరింట్లో వాళ్ళు వాళ్ళమ్మా సాధారణంగా ప్రత్యక్ష నారాయణమూర్తికి దండం పెట్టుకోవటమే సాధారణ ప్రజలంతా చేసేవాళ్ళు గుళ్ళల్లోకి అందరూ వెళ్ళే అవకాశం లేని రోజులు మనకు తెలుసు కదా చరిత్ర ప్రకారం అవునండి తెలుసు కదా నేను అవేం పేర్లు ఎత్తట్లా మీరు తెలుసుకోండి అవును ఎందరూ గురిప్రవేశం చేసే అవకాశమే లేని కాలం కూడా చాలా ఉంది ఇప్పుడు అన్ని అవకాశాలు వచ్చినాయి అందరికీ వచ్చినాయి అందరికీ వచ్చినాయి అన్ని చోట్ల దేవాలయాలు వచ్చినాయి అన్ని చోట్ల ఆ దానికి వెళ్ళినట్టే దీనికి వెళ్ళిన టెంపుల్కి వెళ్తే భక్తి ముక్తి అని అదని ఇదని అదేదో పూజించుకోవచ్చని భక్తితోటి కొంతమంది ఇది చేస్తే ఏదో బెనిఫిట్ వస్తుందని కొంతమంది జాతకాలు చూపించుకోవటం జాతకం ప్రకారం చేయటం నిజానికి శాస్త్రానికి చాలా నమ్మిక ఉన్న రోజుల్లో జాతకాలు చూపించుకునే జనం తక్కువ ఉండేవాళ్ళు భగవంతుడి మీద విపరీతమైన విశ్వాసము పాపభీతి ఉన్న రోజుల్లో ఇన్ని దైవ దర్శనాలు చేయగలిగే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు మనకి పాపభీతి లేదు ప్రతిదాన్ని ప్రశ్నించే గుణం శాస్త్రాలు తప్పంటాం సైన్సే మనకి దేవుడు కానీ దేవాలయాలు ఎప్పుడు కిక్కిరిసే ఉంటాయి అన్ని యాత్రా స్థలాల్లోనూ జనం ఉంటారు ట్రావెల్ బస్సులు ట్రావెలర్స్ ఈ యాత్ర ట్రావెల్స్ విపరీతంగా పెరిగినాయి అవునండి గుడికి వెళ్ళేవాడు వాళ్ళు వెళ్తూనే ఉంటారు సైన్స్ ఇంత అభివృద్ధి అయిన రోజుల్లో దేవాలయాలు ఖాళీ అయిపోవాలి అయిపోవట్లేదే దీనికి మరి సోషల్ మీడియా ఏ కారణాన్ని ఒప్పుకోవాలి కదా నువ్వు అంటే ప్రతి క్షేత్రం యొక్క పూర్తి వివరాలు తెలుస్తున్నాయి తెలుస్తున్నాయి వెళ్ళడానికి అవకాశం అవకాశం అది చూడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ అది కాకుండా ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలి ఈ మొరాటె నుంచి తప్పించుకోవాలి అన్న దాంతో దేవదర్శనాలకు వెళ్ళే వాళ్ళు కూడా భక్తితో వెళ్ళే వాళ్ళు ఉంటారు ప్లేస్ని చూడ్డానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అవకాశాలు పెరిగినాయి కాబట్టి మనం ధారాళంగా దాంతోపాటు శుక్రవారం అమ్మవారి దర్శనం చేస్తే మంచిది వరుసందులో ఉన్న అమ్మవారిని చూద్దాం చూద్దాం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా ఈ అష్టాదశ జాతులని శక్తిపీఠాలు కాకుండా మొత్తం భారతదేశం అంతా యాభై రెండు క్షేత్రాలునంటే ఒకటో రెండో పాకిస్తాన్లో కూడా అవి కూడా చూడ్డానికి వెళ్తున్నారు జనం అవును ట్రావెలింగ్ కి అవకాశం పెరిగింది కదా విపరీతంగా రమ్మగారు వాతావరణ పరిస్థితులు అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఎక్కడ దిగాలి లో వెళ్ళాలా ట్రైన్లో వెళ్ళాలా లో వెళ్ళాలా ఎన్ని సైట్స్ పూర్తిగా అన్ని వివరాలు తెలిసిపోతాయి అవకాశాలు వచ్చినాయి ఆర్మో ఆర్పడే వీడు షణ్ముఖ క్షేత్రాలు అసలు ఆర్పడే వీడు మొత్తం చూడడం అనేది కే సాధ్యపడేది కాదు ఇదివరకటి కాలంలో ఇప్పుడు మనం కూడా చూసేస్తున్నాం ఆర్పడే వీడి అవును కదా శుభ్రంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ చూసేసేయచ్చు ఆష్టాద శక్తి పీఠాలు చూడొచ్చు శక్తి పీఠాలు చూసి ఒక ఆవిడ మన పేరు మర్చిపోయిన ఢిల్లీ గారు నమామి అని ఒక పుస్తకం రాశారు నాకు పంపించారు మన బుక్ ఫేర్లో కూడా కనపడే వారు కూడా కనిపించారు ఓకే అమ్మ మొత్తం పద్దెనిమిది క్షేత్రాలు చూసి వాటి మీద చక్కగా ఎట్లా అమ్మవారి దర్శనం ఆమె ఎట్లా చేయగలిగారు అవి చూస్తాం మనం మన మన లక్ష్మి గారు లక్ష్మి గారు పిఎస్ఎం లక్ష్మి గారు అవునండి ఆవిడ అసలు ఎన్ని యాత్రా క్షేత్రాలకు వెళ్ళారు ఎన్ని వెళ్ళిన ప్రతి క్షేత్రం గురించి చక్కగా ఎలా వెళ్ళాలో కూడా హైదరాబాద్ చుట్టూ తాను వంద వంద కిలోమీటర్లలో ఉన్న క్షేత్రాలతో ఒక పుస్తకం ఉంది నేను ఆ బుక్ చూసి ఒక ఐదారు క్షేత్రాలు చూశాను అన్ని మన బుక్ ఫేర్ లో ఉన్నాయి దొరుకుతాయి పిఎస్ఎం లక్ష్మి గారి యాత్రా దర్శని చూ చూడండి కావాలంటే వెళ్ళి చూడొచ్చు మనం దాని ఇప్పుడు ఇంటర్నెట్ ప్రమోట్ చేస్తోంది మనకి సోషల్ మీడియా వీటిని ప్రమోట్ చేస్తోంది ప్రజలు ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు కదా అది తీసుకునే క్రమంలో ఇలాగ ఈరోజు ఈ దేవుడికి ఇవాళ ఉపాసం ఉండాలి ఇవాళ చేయాలి 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 ఇంకోటి చేయాలి దాంతోపాటు మనలా నాలాంటి యూట్యూబర్లు పెద్దమ్మలు పెద్దకాయ్యలు ఏవో మంచి మాటలు చెప్తాం దాని ప్రకారం ఫాలో అయిపోతూ ఉంటాం సో సోషల్ మీడియా బాగా ప్రమోట్ చేసినట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమైనది ఏంటంటే ప్రయాణం చేయగలిగే అవకాశాలు బాగా పెరగటం ట్రాన్స్పోర్టేషన్ పెరగటం వల్ల మనం ఇవి బాగా చూడగలుగుతాం ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచో ఏమో మన మానసరోవరాన్ని సరోవరాన్ని కూడా చైనాని వాళ్ళు ఎవరిని సలహా ఇవి తీసుకోకర్లేదు డైరెక్ట్ డైరెక్ట్గా మన దారిని మనం అని పర్మిషన్ తీసుకోకర్లేక అది కూడా ఒక వార్త కనపడుతుంది ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనం అన్నీ చూడవచ్చు అన్ని చోట్ల అన్ని వారాలకి అందరు దేవుళ్ళని యథేచ్ఛగా దర్శనం చేసుకోవచ్చు దర్శనము భక్తి వాటితో పాటుగా పాపభీతి ఒకదాన్ని కూడా పెంచుకుంటే మనం ఇది చేయకూడని తప్పు ఈ పొరపాటు చేయకూడదు మనుషులుగా పుట్టాం మనం మనుషులుగానే ఉండాలి నువ్వు మనిషిగా ఉన్నాక అప్పుడు భగవద్ దర్శనం చేద్దాం అన్న ఊహ గనక చేస్తే ఇంకా బాగుంటుంది తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే